నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మైత్రేయ. మీ ఫోన్ నెంబర్ అన్న? 9440935582. ఓకే అన్న. మీ గ్రామం? ధర్మారావు. మీ మండలం అన్న? మిడ్లడి. జిల్లా అన్న? సిద్ధిపేట. సిద్ధిపేట. మీరు ఏ కంపెనీ వెరైటీ పెట్టారు అన్న? మేమైతే సన్న రకం అని మినీ బోగు పెట్టాము. అది ఏం కంపెనీ అన్న? మినీ బోగు, విఎన్ఆర్ కంపెనీ. విఎన్ఆర్ కంపెనీ. ఏ రకం సన్న రకం అన్న? సన్న రకం. 4 నుంచి 5 సంవత్సరాలు అవుతుంది. రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాం. ఓకే అన్న. అదే వాడి. ఓకే అన్న. ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పటి వరకు? ఎన్ని ఎకరాలు వేసారు? ఇంటి కోసమే వాడతాం. ఇంటి కోసం ఒక ఎకరం అట్లా వేసాం. ఎంత వచ్చింది అన్న దిగుబడి ఎకరానికి? దిగుబడి వచ్చేసరికి జనరల్గా వేరే వాళ్ళకి సన్న వాళ్ళకి కంపేర్ చేస్తే ఈ మినిమమే బెటర్. మళ్ళీ దీంట్లో ఒక గుణం ఏంటంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా, ఎలాంటి మందులు స్ప్రే చేయకుండా, దోమపోటు అది ఇది ఏది లేకుండా మంచి దిగుబడి అయితే వచ్చేది. 5 సంవత్సరాల నుంచి నేను ఇప్పటివరకు వేరే పెట్టలే. ఇప్పుడు మన బావి ఏ రకం అంటే నీటి బోరా బావియా? బోర్ మీనేనా? ఇప్పుడు ఎన్ని రోజులకు నాటేసిరన్నా? నా రోజు 30 తారీఖు లోపు వేసేసారు. 30 రోజుల లోపు వేసేసారు అన్నట్టు. ఏమన్నా ఎరువు మందులు వాడిరా అన్న? ఎరువు అంటే జనరల్ అందరూ వాడేది వాడుతున్నా. డిఏపి నాటేషన్ కూడా డిఏపి మధ్య వచ్చేసి దుక్కి మందు కొత్త యూరియా కలిపి అవే వాడతాం. అందరూ జనరల్ ఫార్మర్స్ అందరూ వాడేది మేము వాడతాం. ఓకే. ఏమన్నా దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే చిడపిడులు అనేది తక్కువ, పురుగులు అనేది తక్కువ ఉన్నాయి. పురుగు మందులు అనేది అసలు వాడలేదు. దోమపోటు అనేది రాదు రాదు. మళ్ళీ పురుగు మందులు కూడా ఎక్కువ వాడలేదు. వాడు. ఓకే అన్న. మనకి ఎన్ని పిలకలు వచ్చినాయి అన్న? పిలకలు వచ్చేసి వాటర్ పిలకలు అంటే హైబ్రిడ్ కాబట్టి కంపల్సరీ మధ్య వస్తాయి. 22-23 దాకా వస్తాయి. ఓకే అన్న. మనకు ఒక పిలకకి ఎన్ని గింజలు వచ్చినాయి? గింజలు 280 నుంచి 290 మధ్యలో గింజలు అయితే వస్తాయి. ఓకే. అందరూ చాలా బాగా నీటి వస్తుంది. ఏదైనా కంపెనీ నీటి పోవాలి. ఇప్పటికి రెగ్యులర్గా పడుతుంది. కావాలంటే మేము అంటే హార్వెస్టింగ్ అయింది కాబట్టి తీసుకొచ్చాం. ఇది తీసుకొచ్చిన తర్వాత మీకు చూపించడం జరిగింది. గడ్డ అయితే చాలా బాగుంది. 5 సంవత్సరాల నుంచి మేము ఇవే పడుతున్నాం అండి. ఇప్పటివరకైతే వేరే ఏం లేదు. నేను కాకుండా నాతో రైతులు మా విలేజ్ లో కూడా అందరూ ఇవే వాడుతున్నారు. ఓకే అన్న. మీరు మిగతా రైతులకు కూడా చెప్పారు? చెప్పినాము. చాలా మంది అదే పెట్టారు. అదే పెట్టారు. చాలా మంది ఓకే అన్న. ఇప్పటివరకైతే వేరే సన్నాలు పెడితే దోమపోటు అది వచ్చి దెబ్బ అయ్యింది అని చెప్పేసి ఎలాంటి రోగం రాలేదు, దోమపోటు రాలేదు. ఓకే అన్న. దాని ఆధారంగా తీసుకొని అందరూ అట్లే దాన్ని పెడుతున్నారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న.